టాలీవుడ్ అండ్ కాలీవుడ్ టాప్ హీరోయిన్ శామ్ ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. కొద్ది రోజుల్లో హాలీవుడ్ సినిమాని కూడా ఓకే చేసింది. వెబ్ సిరీస్లు, కమర్షియల్ యాడ్లు, ఫోటోషూట్లు, ఎండార్స్మెంట్లు, బిజినెస్ వ్యవహారాలు, ఒక్కటేంటి సమంత వన్ అండ్ ఆల్ అన్ని అని చెప్పచ్చు. సో ప్రతి ఒక్క విషయంలో తన రేంజ్ ఏంటో, తన స్టేటస్ ఏంటో చూపించుకుంటూ వెళ్తోంది. సో నిత్యం తన పనులతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో ఉంటూ తన మీద వచ్చే నెగటివ్స్ని కూడా పాజిటివ్గా తీసుకొని అందరికీ కూడా సమాధానం ఇస్తూ ముందుకెళ్తోంది. సో శామ్ లేటెస్ట్గా తను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ గురించి ఫోటోలతోనూ వీడియోలతోనూ వివరణ ఇచ్చుకుంటూ మరింతగా వార్తల్లో నిలుస్తోంది. కానీ తన ప్రతి వ్యవహారంపై చైతన్య అభిమానులు ఏదో ఒకసారి నెగిటివ్ కామెంట్ చేయడం ఆనవాయితీగా మారిపోతుంది. తాజాగా ఈ విషయంపై మండిపడింది శామ్. ఎంతసేపు ఎన్నిసార్లని ఊరుకోవాలి, ప్రతిసారి తనలో నెగిటివిటీని తీసుకొస్తారు. ఏ నేను ఒక్కదానే కనిపిస్తున్నానా? విడాకులు ఇవ్వడం అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ అంటే అతని ఇష్టం కూడా అని అర్థం. మరి అలాంటప్పుడు తనిత తప్పు లేనప్పుడు తను ఎందుకు ఏ విషయంలోనూ స్పందించడం లేదు? తప్పున వాళ్ళు లేని వాళ్ళు డిఫరెన్స్ లేదా? తప్పు లేని వాళ్ళు ఎప్పుడు కూడా నాది లేదని ధైర్యంగా చెప్తారు. తప్పు ఉన్న వాళ్లే సైలెంట్గా ఉంటారు. ఇక మీదట నేను సైలెంట్గా ఉండదలుచుకోలేదు. నా గురించి, ఈ విడాకుల గురించి, ఆ ఫ్యామిలీ గురించి నేను అస్సలు మాట్లాడుకోదలుచుకోలేదు. ఎన్ని రోజులు నా కెరీర్ గురించి నేను కొన్ని లిమిట్స్ పెట్టుకున్నాను, ఈసారి ఆ లిమిట్స్ ఏవి ఉండదు. నాకు నచ్చిన సినిమాలు నేను చేస్తాను, నాకు నచ్చిందే నేను ఉంటాను. నా తల్లిదండ్రులు నాకు కొన్ని విలువలు నేర్పారు, ఆ విలువల ప్రకారం నడుచుకుంటాను. కానీ మరి అన్నిటికీ అదుపాజ్ఞలు, అలాగే ప్రతి దానికి భయపడాలనేటువంటి ఏది లేదని, నాకు నచ్చినట్టు నేను చేస్తానని ఇంకొకసారి నా గురించి నెగిటివ్ ట్రోలింగ్ జరిగితే గుర్తుపెట్టుకోండి, ఊరుకునేదే లేదంటూ మరి తన ఫ్రెండ్స్ దగ్గర చాలా అగ్రెసివ్ అయిపోయిందట శామ్. మొత్తానికి వార్నింగ్ డైరెక్ట్గా చేతుకు వెళ్ళిందా, లేదంటే తన తరపు నుంచి మాట్లాడే వాళ్ళకు వెళ్ళిందా అనేది తెలియాల్సిందే.